అవయవాల ప్రాముఖ్యతను గుర్తించేందుకు ప్రతి ఏడాది మార్చి 9న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన భాగం. విషాన్ని వ్యర్థాలను విసర్జించడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కిడ్నీల వల్ల అనారోగ్యం రాకుండా ఉండాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి, ఎక్కువ నీరు తాగడం. రెండు, వ్యాయామం చేయడం. వ్యాయామం ద్వారా మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడమే కాకుండా మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మూత్రపిండాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చు. ఇటీవల కాలంలో కోవిడ్-19 మహమ్మారి ప్రపంచం ఎదుర్కొన్న సవాలకు స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటీస్, శ్వాసకోశ వ్యాధులు, నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల జాబితాలో ఉన్నాయి. ఇక నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు చాలా తరచుగా సరైన జీవనశైలి ఎంపికల కారణంగా తప్పుగా గుర్తించబడుతున్నాయి. తగినంత ప్రజారోగ్య నిధులను కేటాయించడం వలన నివారణ కంటే నిర్వహణపై దృష్టి పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి బారిన పడ్డారు. భారతదేశంలో దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుల తీవ్రత 10 లక్షల మందిలో ఉంది. 800 మంది కిడ్నీ వ్యాధి చివరి దశలో ఉన్నారు. రాబోయే సంవత్సరంలో ఈ సంఖ్య మరింతగా పెరగబోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో డయాలసిస్, కిడ్నీ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సల అవసరం పెరుగుతుంది. ఇక దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, కరోనరీ ఆర్టరీ వ్యాధి, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు, నాన్ కమ్యూనికేబుల్ డిసిబి వ్యాధులు మరణానికి దారితీస్తాయి. ఎమర్జెన్సీ సందర్భాలలో దీర్ఘకాలిక రోగుల సంరక్షణకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలి. ప్రభుత్వాలు ఎన్సిడిల నిర్వహణ గుర్తింపులో అత్యవసర సంసిద్ధత ప్రణాళికలను చేర్చాలి. ఈ పరిస్థితుల నివారణకు అనుకూలంగా ఉండాలి. ఇక రోగులు ఆహారం, నీరు, వైద్య సామాగ్రి, వైద్య రికార్డులతో కూడిన ఎమర్జెన్సీ కిట్ను సిద్ధం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల కోసం ప్లాన్ చేసుకోవాలి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రమాదానికి తగ్గించడంలో సహాయపడుతుంది. వ్యాయామం రక్తపోటును తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. వ్యాయామం అంటే నడక, సైక్లింగ్, డాన్స్ కూడా ఆరోగ్యానికి అద్భుతమైనవి. మధుమేహం ఉన్న వ్యక్తులు కిడ్నీలు దెబ్బతినవచ్చు. ఇది శరీరంలోని కణాలు రక్తంలోని గ్లూకోజ్ను నియంత్రించలేకపోతే మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి అదనంగా కష్టపడవలసి వస్తుంది. అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకరమవుతుంది. అధిక రక్తపోటు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు. మధుమేహం, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు అధిక రక్తపోటు సంబంధించినట్లయితే శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన రక్తపోటు 120 నుంచి 80% ఉండాలని, అంతకంటే ఎక్కువ ఉంటే వైద్యుడిని సంప్రదించడం కీలకం. అధిక బరువు లేదా ఉభయకాలమున్న వ్యక్తులు కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. వీటిలో మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. కాలీఫ్లవర్, బ్లూబెర్రీస్, చేపలు, తృణధాన్యాలు వంటి సోడియం తక్కువగా ఉండే తాజా పదార్థాలను తినడంపై దృష్టి పెట్టాలి. ధూమపానం మీ శరీరం యొక్క రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఇది మీ శరీరం, మీ మూత్రపిండాలు అంతటా రక్త ప్రవాహ వేగాన్ని నెమ్మదిస్తుంది. ధూమపానం వల్ల కిడ్నీల సమస్యలతో పాటు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. క్రమం తప్పకుండా పెయిన్ కిల్లర్స్ మందులతో తీసుకుంటే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ని తలనొప్పి లేదా ఆర్థరైటిస్ కోసం క్రమం తప్పకుండా తీసుకుంటే అవి మీ మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఎన్సిడి వ్యాధులతో 55% ఉన్న వ్యాధులు ఈ గ్రూపులలో లేని కిడ్నీల వ్యాధులకు కారణమవుతుంది. మూత్రపిండ వ్యాధులతో పాటు ఇతర ఎన్సిడి వ్యాధులన నివారణ ముందస్తు గుర్తింపు నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చే సమగ్ర ఆరోగ్య వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం ఉంది.
ఇక కిడ్నీ సమస్యల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ కె భార్గవ్ వర్ధన్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, ముందుగా ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి ఎక్కువ మంది ప్రజల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు, అంటే గుండె సమస్య కానీ అలాగే శ్వాస తీసుకోవడం కానీ ఇంకా చాలా రకాలుగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకొకటి, కిడ్నీ ఈ కిడ్నీ సమస్యలు వస్తున్నాయని మనకి ఎలా తెలుస్తుంది? ముఖ్యంగా మనకు కరోనా వలన ఏమవుతుందంటే మేడం, హైపర్ ఇమ్యూనిటీ రెస్పాన్స్ వలన చాలా మంది శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ శ్వాసకోశ నాళాల్లో ఫైబ్రోసిస్ అనేది డెవలప్ కావడం వల్ల చాలా మంది ఆయాసంతో బాధపడుతున్నారు. ఈ ఎక్కువ ఆయాసం అనేది కూడా హార్ట్ మీద ప్రెషర్ పెడుతుంది. ప్లస్ ఈ కరోనాలో వాడిన కొన్ని స్టిరాయిడ్స్ మనం ప్రాణాపాయం నుంచి తప్పించడానికి తప్పనిసరిగా కొన్ని రకాల స్టిరాయిడ్స్ వాడవలసి వచ్చింది. ఈ స్టిరాయిడ్స్ వలన కూడా కొంచెం దుష్పరిణామం ఉండే అవకాశం అయితే ఉంది. మరియు వ్యాక్సిన్ వల్ల చాలా మంది అంటున్నారు, కానీ వ్యాక్సిన్ వల్ల పెద్దగా దుష్పరిణామాలు అయితే ఉన్నట్టుగా ఎక్కడ మా స్టాటిస్టిక్స్ లో లేదు. సో ముఖ్యంగా కిడ్నీలో చేసే పనితనం ఏంటి, కిడ్నీలో ఒక ఫంక్షన్స్ ఏంటి అంటే మేడం, అవి 24 గంటలు మన బ్లడ్ ను ఫిల్టర్ చేస్తుంటాయి. 24 అవర్స్ మన హార్ట్ గుండె అయితే ఎలా విధంగా పనిచేస్తుంటుందో కిడ్నీస్ కూడా అదే విధంగా 24 అవర్స్ పనిచేస్తుంటాయి. మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ ను బయటకు పంపించడము, మనం తిన్న ఆహార పదార్థాల్లో నుంచి ఉన్న విష పదార్థాలను టాక్సిన్స్ ను బయటకు పంపించడము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే సోడియం పొటాషియం కాల్షియం క్లోరైడ్ లాంటి ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేయడము, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ చేయడము, మరియు రక్తం తయారు చేయడంలో ముఖ్యంగా తోడ్పడే ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ తయారు చేయడము, కాల్షియం మెటబాలిజము, మరియు బీపీ రెగ్యులేషన్ కూడా ఈ కిడ్నీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సో మనం కిడ్నీ ఫంక్షన్స్ కనుక ఒకసారి తెలుసుకున్నట్టయితే కిడ్నీలు చెడిపోయినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు కిడ్నీలో చెడిపోయిన ప్రమాదం ఉన్న వాళ్ళకు, కిడ్నీ చెడిపోయే స్టేజ్ లో ఉన్న వాళ్ళకు ముఖ్యంగా ఏమంటే మూత్రం తక్కువగా రావడము. ఈ మూత్రం తక్కువ రావడం వల్ల ఎక్కువ ఎక్సెస్ గా ఉన్న వాటర్ అంతా కూడా లంగ్స్ లో చేరుకోవడం వల్ల ఆయాసం రావడము, కాళ్ళలో మరియు మొహంలో చేరుకోవడం వల్ల కాళ్ళ వాపులు మొహం వాపు రావడము, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల మరియు యాసిడ్ బేస్ బ్యాలెన్స్ వల్ల ఆయాసం రావడము, మరియు కిడ్నీలో ఎటువంటివైనా స్టోన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఫామ్ అయినప్పుడు నడుములో నొప్పి రావడము, జ్వరము, మూత్రంలో మంట, మూత్రంలో చీము రక్తము రావడము, ఇటువంటి లక్షణాలు కలుగుతుంటాయి ముఖ్యంగా. మరియు దీర్ఘకాల బీపీ షుగర్ వ్యాధులు ఉండే వాళ్ళలో కూడా ఇటువంటి లక్షణాలు, కాళ్ళలో వాపు, మూత్రం తక్కువ రావడము, ఆకలి మందగించడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్తగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవాలి. ఎవరి మంత్ ఆర్ అట్లీస్ట్ ఎవరి 3 మంత్స్ కి ఒకసారి చెకప్ చేయించుకొని, మరియు మూత్రంలో ఆల్బుమిన్ ఎలా పోతుంది అనేది చెక్ చేయించుకొని వాటి కంట్రోల్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరియు అప్పుడప్పుడు బేసిక్ టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, సీరం క్రియాటినిన్, సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్ అనే టెస్ట్లు చేయడం వల్ల 90% ఆఫ్ ది కిడ్నీ ఫంక్షన్స్ మనం తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేడం, కిడ్నీల సైజ్ ఎలా ఉంది, కిడ్నీల సైజ్ ఏమైనా తగ్గుదల ఉందా, ఏమైనా కలర్ చేంజ్ ఉందా, అంటే మా పరిభాషలో మేము ఎకో టెక్చర్ అంటాం. ఈ దీర్ఘకాల కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎకో టెక్చర్ అనేది మారుతుంటుంది. గ్రేడ్ 1 ఎకో టెక్చర్, గ్రేడ్ 2 ఎకో టెక్చర్ అంటుంటారు అన్నమాట. అంటే లోపల ఉన్న ఈ గ్లోబరులే అనే పదార్థం ఏదైతే ఉందో, కిడ్నీ ఫిల్టర్కు ఉపయోగపడే పదార్థం, అది హైలైజ్ అవుతుంది అన్నమాట, ఫైబ్రోసిస్ అవుతుంది. సో ఇవన్నీ ఈ ఇటువంటి మార్పులు కిడ్నీలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ యొక్క ఫిల్ట్రేషన్ స్వభావం తగ్గి అది మన బాడీలో ఉన్న ఎక్సెస్ వాటర్ ను, ప్రోటీన్స్ ను, మరియు ఈ యాసిడ్ బేస్ ను అంతా లోపలే ఉంచుకోవడం వల్ల మన బాడీ ఈ కిడ్నీ ఫెయిల్యూర్ బారిన పడే ప్రమాదం. కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటి టెస్ట్ చేయించుకోవడం వల్ల మన కిడ్నీలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. సార్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫుడ్ వల్ల కూడా చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తుంటాయి, అంటే ఫుడ్ ఎలాంటి తీసుకోవాలి, ఎలా తీసుకుంటే కొంచెమైనా తగ్గించవచ్చు? ఫుడ్ విధానానికి వస్తే మేడం, ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళైతే మాత్రం క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూర లాంటి నాన్ వెజ్ లాంటి పదార్థాలను మనం తగ్గించుకోమని చెప్తాం మేడం. మిగతా కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ రెడ్ మీట్ అంటాం, ఎస్పెషల్ రెడ్ మీట్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ సాల్టెడ్ పదార్థాలు కూడా కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది ఎంత మోతాదులైనా తీసుకోవచ్చు మేడం. పూర్తిగా కిడ్నీ చెడిపోయిన వాళ్ళకైతే ఫ్రూట్స్ తగ్గించమని చెప్తాము, కానీ నివారణ చర్యలో భాగంగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మనం తినే ఆహారంలో 50% ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటే కనుక కిడ్నీకి జబ్బులు బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. మెయిన్ గా రెడ్ మీట్ అనేది చాలా తగ్గించుకోవాలి. సాల్టెడ్ అండ్ స్మోక్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి కూడా చాలా కంట్రోల్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్.